ఏకైకం మానవరులో శ్రేష్ఠుడైన ఓ శ్రీరామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఇప్పుడు నిద్ర లేవాలి అందరూ కూడా అందులో చెబుతున్నారు సుప్రభాతంలో తూర్పున సూర్యోదయం కాకముందే ఇంకా అరగంట ముందే నిద్ర లేవాలి కనీసం నిద్ర లేవాల్సిన సమయం 5 5 ఉంపావు అంతక మించకూడదు ఇక దాటిందంటే సూర్యోదయం అయిపోతుంది లేచి ముందు అసలు ఆ సూర్యోదయ రేఖల్ని చూడాలి ఆకాశంలో ఆ లేత ఎరుపు రంగులో ప్రకాశించే రేఖలు ఉంటాయి అవి శరీరానికి చాలా మంచిది సూర్యుడు ఉదయించక ముందే అరుణోదయం అంటారు దాన్ని అరుణోదయ సమయంలో నిద్ర లేచి ముందు బయటికి వెళ్ళి దండం పెట్టుకోవాలి దండం పెట్టుకోమని మన వాళ్ళు అందుకే చెబుతారు దండం పెట్టమనగానే ఆరతి ఇచ్చే నైవేద్యం ఇచ్చే అని కాదు ఒకసారి చూస్తామని దేవుడు దండం పెట్టుకోమంటే అర్థం ఏంటి కళ్ళు మూసుకోవడం ఎందుకండి దేవుడు శుభ్రంగా ఆయన అందంగా ఉంటేను శుభ్రంగా కళ్ళు తెరిచి దండం పెట్టుకో దండం పెట్టుకోమంటే అర్థం ఎదురుగా ఏర్పడి చూడమని మనం ఏం చేస్తాం అక్కడ కూర్చుని కళ్ళు మూసుకోవడం చెంపలేసుకొని ఈ లోపు వెళ్ళిపోమంటారు అయిపోయింది ఇంక చెంపలేసుకోవడం మిగిలింది ఈ మాత్రం ఇంటి దగ్గర వేసుకోవచ్చుక అక్కడికి ఎందుకు అంటే దేవాలయంలోకి వచ్చాము అంటే కళ్ళు మూసుకునేది ఒక క్షణం తెరిచి చూసేది చాలా ఎక్కువ చూడాలి దివ్యమంగళ విగ్రహం పైగా ఎంత బాగుంటుందో చూడడానికి కింది నుంచి పై వరకు బంగారమే అయినా ఇది ప్రశాంతి నగర్ బంగారం ఉన్న చోట ప్రశాంతి ఉండదు కానీ ఉంది ఇక్కడ ప్రశాంతి అందుకని ప్రశాంతి నగర్ వెంకటేశ్వర స్వామి ఉన్నాడుగా ఎంత బంగారం ఉన్నా ప్రశాంతి అంత ఆస్తిపాస్తులు ఉండి కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ స్వామిని సేవించాలి అందుకని పూర్వసంధ్యా ప్రవర్తతే ఉదయం ఉదయం అవుతుందయా అంటే అంతకుముందే నిద్ర లేవాలి కర్తవ్యం దైవం ఆన్నికం ఆన్నికం అంటే డే డ్యూటీ పగలు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి రాజులకు వేరుగా ఉంటాయి బ్రాహ్మణులకు వేరుగా ఉంటాయి వ్యాపారస్తులకు వేరుగా ఉంటాయి వ్యవసాయదారులకు వేరుగా ఉంటాయి సాఫ్ట్వేర్ వాడికి వేరుగా ఉంటాయి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి పిల్లలకి వేరుగా ఉంటాయి పెద్దలకు వేరుగా ఉంటాయి ఎవరికి వారికి తెలుసు పొద్దునే లేవాల్సిన పనులు ఏమిటో పగలల్లా చేయాల్సిన పనులు ఏమిటో అందరికీ ఒకలా ఉండవు ఎవరి పనులు వాడు చేసుకోవడమే వ్యవసాయ కుటుంబంలో ఉన్న పొద్దున్న లేవాలంటే ముందు పేడ తీసుకోవాలి ఆ పశువుల దగ్గర శుభ్రం చేసుకోవాలి లేవగానే పని అయితే వాడు సంధ్యావందనం చేస్తూ కూర్చుంటే ఎలాగా అందుకే వాళ్ళకి అవి చెప్పలేదు మాకు చెప్పలేదు మాకు చెప్పలేదు అనకూడదు ఎవరికి ఏది అవసరమో చెప్పారు బ్రాహ్మణుడికి అవన్నీ అవసరం లేదు ఆయన పొద్దున్న లేచి తెల్లారక ముందే స్నానం చేయి నువ్వు వేదం చదువుకో కూర్చో అన్నారు ఆయనకు చెప్పి నువ్వు ఆయన చేయాలి ఆచారాల పేరు మీద అన్ని కలగాపులకం అయిపోకూడదు ఇంకా క్షత్రియుడు రాముడు కాబట్టి కర్తవ్యం దైవమా అన్నికం అరణ్యంలో ఉన్నా చూడా కూడా క్షత్రియుడు చేయాల్సిన పనులు చేయాలి అందుకని పొద్దున్నే సంధ్యావందనం క్షత్రియులకి ఉంది చెయ్యాలయ్యా సూర్య నమస్కారం చేసుకోవాలి మీ వంశకర్త సూర్య భగవాను ఆయన లేవమని చెప్పాడు దాని నుంచే మనం గ్రహించాలి ముందు అసలు జీవితం బాగుండాలంటే ముందు 5 గంటలకు లేవాలండి తర్వాత మిగిలినవన్నీ తర్వాత విషయాలు మొట్టమొదటి విషయం అది 5 ఇంటికి లేవాలంతే ఇక రెండో మాట లేదు అందు అది సుప్రభాతంలో మొట్టమొదటి మాట నువ్వు 5 ఇంటికి లేస్తేనే నీకు దైవభక్తి ఉన్నట్టు లెక్క ఇప్పుడు లేస్తే ఏమిటి అని పడుకోకూడదు ఇవన్నీ క్రమశిక్షణ ఉంటేనే దైవం ఇవాడు క్రమశిక్షణ నిబద్ధత చిత్తశుద్ధి అనే 2-3 కారణాల వల్ల విదేశాల్లో అనేక దేశాలు అభివృద్ధిలో ఉన్నాయి ఆ క్రమశిక్షణ లేకే మనం చాలా వెనకబడము